ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తపస్సు బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలవడంతో కామారెడ్డి జిల్లా బాండ్రా అంబేద్కర్ చౌరస్తా వద్ద తపస్సు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. టపాకాయలు కాల్చి విజయోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా తపస్సు జిల్లా ప్రధాన కార్యదర్శి భువనేకర్ సంతోష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఏవిఎన్ రెడ్డి విజయం ప్రభుత్వం అనుసరిస్తున్న ఉపాధ్యాయ వ్యతిరేక విధానానికి చెంపపెట్టు లాంటిదన్నారు. 217 జీవో అమలు వల్ల ఎందరో ఉపాధ్యాయులు తమ స్థానికతను కోల్పోయి మారుమూల గ్రామాల్లో పనిచేస్తూ మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. గత 8 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు ప్రమోషన్లు లేక నిరాశ పడిపోతున్నారని అన్నారు. వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల జీపీఎఫ్ లోన్స్, మెడికల్ రియంబర్స్మెంట్ రాకపోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు రవీంద్రనాథ్ ఆర్య, రమేష్ కుమార్, జిల్లా బాధ్యులు వేద ప్రకాష్, జంగిల్ రాజు, రాఘవేందర్, బాన్సడా మండల అధ్యక్షుడు నరసింహాచారి, కిష్టయ్య, కృష్ణగౌడ్, కాశీరాం, సాయిబాబా ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుండి తపస్సు బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారు గెలవడం మనకు ఉపాధ్యాయ లోకానికి శుభపరిణామంగా భావిస్తున్నాను. ఎన్నో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నుంచి ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది. ఈ గెలుపుతోని ప్రభుత్వంలోని వైఖరి మార్చుకొని ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఎమ్మెల్సీ శాసనమండలిలో బంధించి మాట్లాడే వ్యక్తి గెలిచినందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉపాధ్యాయ సమస్యలు అన్ని వర్గాల నుంచి కేటీసీ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అన్ని కేటగిరీలోని కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలు కానీ 317 నుంచి స్థానికతో కోల్పోయిన ఉపాధ్యాయులకు వాళ్ళ సొంత జిల్లాకు పంపే విధంగా, తర్వాత సిపిఎస్సి విధానము అంతమొదయ్యే విధంగా మండలిలోని మాట్లాడి ప్రభుత్వం నుంచి ఉపాధ్యాయులకు గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రమోషన్ లేక ఏ కేడర్లో ఉన్న ఉపాధ్యాయుడు అదే కేడర్లో ఉండి రిటైర్ అవుతున్న సందర్భంగా అసెంబ్లీలో మండలిలో మాట్లాడే వ్యక్తిగా గెలిచినందుకు మాకు చాలా గర్వకారంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా మా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ తపస్సు పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత్ మాత కీ జై.